many surround the nation and environment. And our role, especially the youth, the scientific community, youth, someday you will become scientist or you go into some professions. And everywhere you should be responsible towards nature. Health responsibility is a major responsibility. So with this, I thank Dr. Nasumaradi Arumati, Professor Sarno, Professor Sarno. కొన్ని మెయిల్ మీటింగ్స్ ఇటువంటివి ఎంతమంది ఉస్మానియాలోనేమో కొన్ని ఇట్స్ ద లైన్ ఆఫ్ అకాడమిక్స్ వేల మంది తర్వాత లక్షల మంది స్టూడెంట్స్ మాట్లాడారు. అయితే బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మీరు అందరూ కొంచెం ఒక నిమిషం గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి మళ్ళా, ఎందుకంటే కొంచెం ఫస్ట్ అవుతుంది. అగ్రికల్చర్లో కూడా ఓన్లీ రెండు మూడు క్రాప్స్ వేరే పంటలు లేవు అని చెప్తున్నాం. ఎక్కువ మీకు తెలిసిన పంటలు ఏవి చెప్పారు నాకు? పాటలు తెలుసు, ఇంకా సూపర్. ఇంకా మిర్చి తెలుసు, ఇంకా టొమాటో తెలుసు, షుగర్ కేన్, గోంగూర. సో మీకు చెల్లి మైస్ మైస్ తెలుసు, టోటల్ ఎన్ని క్రాప్స్ ఉన్నాయి చెప్పండి? తెలుదా టోటల్ క్రాప్స్? మనం ఏంటంటే అన్నం తింటాం కాబట్టి అన్నం ఒక తెలుసు, రొట్టె చేసుకుంటే చపాతి గోధుమలు తెలుసు, కొన్ని కూరగాయల పేరు తెలుసు, మొక్కజొన్న తెలుసు, పత్తి తెలుసు, ఇల్లు కారం అవుతుంది కాబట్టి మిర్చి తెలుసు, మిర్చి తింటాం కాబట్టి ఓకే. కాకరకాయ తెలుసు. మరి ఇంతకుముందు దొద్దినరసింహారెడ్డి సార్ ఏం చెప్పాడు, ఓన్లీ రైస్ భారతదేశంలోనే రైస్ వెరైటీస్ 300,000 అని చెప్పాడు. ఓకేనా? మొత్తం రైస్ వెరైటీస్ భారతదేశం ప్లస్ నేపాల్, ఈ ఇండో గ్యాంగ్స్టిక్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో, రైస్ ఏరియా, రైస్ క్రాప్ ఎక్కడైతే ఆరిజిన్ అయిందో, కొన్ని లక్షలు 300,000 కాకుండా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఒక రాయ్పూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే ఒక ఆయన రిచ్ ఏరియా అనే సైంటిస్ట్, దాదాపు ఒక కొన్ని 10,000 వెరైటీస్ సెంట్రల్ ఇండియన్ చిన్న ఏరియాలో కలెక్ట్ చేసి పెడితే వాళ్ళు హోమ్స్ అంటే వాళ్ళు ఆయన పీడించడం జరిగింది. కానీ అది ఇయర్ సిన్సియర్ గాయ, చాలా సిన్సియర్. సో స్వాల్బార్డ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, స్వాల్బార్డ్లో ఒక సీడ్ వాల్ట్ తయారు చేస్తున్నారు. ఆ సీడ్ వాల్ట్ ఏం చేస్తున్నారంటే ప్రపంచంలో ఉన్న సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి అక్కడ దాచిపెడుతున్నారు. మరి ఆడ ఎందుకు దాచిపెడుతుంది సీడ్ స్వాల్బార్డ్లోనే ఎందుకు దాచిపెడుతుంది, ఎక్కడ దాచిపెడుతుంది అంటే, స్వాల్బార్డ్ అనేది ప్రపంచంలో మొత్తంలో సీక్వెన్షియల్ అంటే భూకంపాలు రావడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. తర్వాత చాలా దూరం ఉంది ఎవడన్నా వచ్చి కొల్లగొట్టడానికి, తర్వాత మిసైల్ అటాక్స్కి కూడా కొంచెం ప్రోన్, ఇట్స్ నాట్ ప్రోన్. సో అన్ని రకాలుగా భద్రతా పరంగా ఇట్స్ ద సేమ్ ప్లేస్ స్వాల్బార్డ్ అనేది. సో ఈ మైక్రోసాఫ్ట్ పెద్ద మనుషులు ఆల్రెడీ ఉన్నారు కదా, కొంచెం డబ్బులు ఇస్తున్నారు, కొంత సైంటిస్టులు అది చేస్తున్నారు. స్వాల్బార్డ్ అనే సీడ్ వాల్ట్ తయారవుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు, మనము వేరే ద బ్రింక్ ఆఫ్ సంథింగ్ అపోకాలిప్స్ అంటే ఒక చిన్న ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న స్వాల్బార్డ్. అయితే స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్ మీరు రాసుకోండి, దాని గురించి మీరు రీసెర్చ్ చేయండి. దాన్ని ఎవ్రీ ఇయర్ కొన్ని వివిధ ఎకోసిస్టమ్స్ నుంచి, వివిధ ఆగ్రోబయోడైవర్సిటీ రీజన్స్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ వైల్డ్నెస్ నుంచి మనకి సీడ్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి, మీరు ఇప్పుడు పోయిన అడవి నుంచి వస్తాయి, తర్వాత అగ్రికల్చర్ ఏరియాస్ నుంచి వస్తాయి, అగ్రో ఎకోసిస్టమ్స్ నుంచి, ఓకేనా? తర్వాత వెజిటబుల్స్ పండించే దగ్గర నుంచి, వైల్డ్నెస్ నుంచి, అన్ని ఎకోసిస్టమ్స్ అన్ని కాంటినెంట్స్ నుంచి సీడ్స్ తెచ్చి స్వీట్ స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్లో పెడుతున్నారు. సో ఎందుకోసం ఏమన్నా క్యాటాస్ట్రఫీ ఏమైనా జరిగి బయోడైవర్సిటీ లాస్ అయ్యి మొత్తం పోతే మళ్ళా ఒకవేళ మనిషి మళ్ళీ పుట్టిండి అనుకో, మళ్ళీ పుడితే సీడ్స్ ఉండాలి కదా లైఫ్ మళ్ళీ అంకురించడానికి కోసం. స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్ అనేది ఒకటి అయింది, కానీ ఆ పరిస్థితి రానియకుండా మనం కాపాడుకోవాలి. అదొక బెకనింగ్ లైఫ్, మనకు ఒక డేంజర్ సిగ్నల్ అనేది స్వాల్బార్డ్ అనేది. మనం ఏమేం చేస్తాం ఉన్ననే ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ICBM పంపించినాము, మామూలుగా 5,000 కిలోమీటర్లు పోతుంది ఒక్కసారి ఇక్కడ ఆన్ చేస్తే 5,000 కిలోమీటర్స్ బ్యాలిస్టిక్ మిసైల్ పోయి ఇట్ విల్ బర్న్ సమ్వేర్ ఏదో అనదర్ కాంటినెంట్లో ఆన్ సమ్ సిటీ అండ్ సమ్ స్ట్రాటజిక్
మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద వాడుతుంది. బట్ అంత పెద్ద టెక్నాలజీ వీ హావ్ డెవలప్డ్, బట్ వీ హావ్ బీన్ వెరీ ఇగ్నోరెంట్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ ఎకో సిస్టమ్స్ అండ్ అరౌండ్ సరౌండింగ్ లైఫ్ ఫార్మ్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు బిఎస్సి బిజెస్సి అంటున్నారు కాబట్టి వెరీ 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 హై రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద బోత్ ద నేచర్ అండ్ ద మదర్ ఎర్త్. సో ఇది జస్ట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ అండ్ ఇప్పుడు లీలా మేడం గురించి ఇంతకుముందు ఇంట్రడక్షన్ చేసినా కదా, ఎప్పుడు ఎన్నెన్ అయింది మనం స్టార్ట్ చేసి సిజిఆర్ 11 ఇయర్స్ కదా, 11 ఇయర్స్లో చాలా వర్క్ జరిగింది మేడంని మాట్లాడడం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, మధ్యలో ఉన్నాం అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికి నిద్ర కూడా వస్తున్నట్టుంది,